హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకి స్వాగతం. మార్కెట్లో గ్లోబల్ క్యూస్ తీసుకుని బాగానే పాజిటివ్గా ఓపెన్ అయినాయి. గ్యాప్ అప్ ఓపెనింగ్ లాంటిదే, గ్యాప్ అప్ కాకపోయినా కొంచెం పర్వాలేదు, పాజిటివ్గా ఓపెన్ అయినాయి. ఒక 60 పాయింట్ల దాకా పైకి వెళ్ళింది, బాగానే హెల్దీగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అనిపించింది. మళ్ళీ సెల్లింగ్ వచ్చేసింది, అంటే మార్కెట్లో వీక్నెస్ ఉంది. జ్వరం ఉంది కానీ తీవ్రత లేదు, అంతే, తీవ్రమైన జ్వరం కాదు. సో మార్కెట్స్ ఆర్ నో డౌట్ సఫరింగ్. అదర్వైజ్ 21,900 లేదా 21,900కి దిగువకి రావటం నాట్ ఏ గుడ్ సైన్. అలా వచ్చినాయి కాబట్టి వి హావ్ టు బేర్ విత్ ఇట్. నిఫ్టీ ఇప్పుడు 21,800 రేంజ్లో ఉంది, నడుస్తున్నది 800+ అనుకోండి. బట్ విల్ ఇట్ మెయింటైన్? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యుఎస్ ఫెడ్ ఇప్పుడు అమెరికా వారు, ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తూ ఉంటుంది కదా, ఈరోజు రాత్రికి అనుకుంటాను వారు సెలవిస్తారు. ఏంటి, వాళ్ళు పెంచుతున్నారా తగ్గిస్తున్నారా, తటస్థ వైఖరి అవలంబిస్తున్నారా, ఇంట్రెస్ట్ రేట్లు చెప్తారు. పెంచేది లేదు, పెంచే అవకాశమే లేదు. బట్ యుఎస్ మార్కెట్లో ఏంటంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి, కొద్దిగా 60% ఆప్టిమిస్టిక్గా ఉన్నాయి. ఏంటంటే రేట్లు తగ్గిస్తారు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అని, తగ్గిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తర్వాత అట్లీస్ట్ త్వరలో మేము ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం మొదలు పెడతాము అని అనౌన్స్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. త్వరలో చేస్తామంటే నెక్స్ట్ 2 మంత్సే కదా, నెక్స్ట్ మొదలు పెట్టేస్తారని, నెక్స్ట్ క్వార్టర్కి మేము తగ్గిస్తాము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా. దానికోసం వెయిట్ చేస్తున్నది మార్కెట్. అఫ్ కోర్స్ మన ఇండియన్ ఇదేంటంటే, ఇప్పుడున్న కండిషన్కి మనం విఆర్ ఇన్ ది మంత్ ఆఫ్ మార్చ్ కదా, మార్చి నెలకి ఇవేవి వర్తించవు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉంది, ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్లు, తర్వాత ట్యాక్స్ ప్లానింగ్లు ఉంటాయి కదా, వాటి దృష్ట్యా ఏంటంటే కొంచెం సెల్ చేస్తున్నారు బాగానే. అందువల్ల ఏంటంటే ఆ నేపథ్యంలో సెల్లింగ్ ఉంది, వస్తుంది. అయితే నిఫ్టీ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. అందువల్ల ఏంటంటే 21,500కి మార్చిలో వస్తుందా, వస్తే మార్చిలోనే రావాలి, ఏప్రిల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో 21,500కి వస్తుందా అంటే నాకైతే ఐ హ్యావ్ రిజర్వేషన్స్, నాకైతే డౌటే, రాదేమో అని అనుకుంటున్నాను. రాకుండా ఉంటే మంచిది, అది విష్ఫుల్ థింకింగే కావచ్చు. రాకుండా ఉంటే మంచిది, మరీ 25 ఇంకొక 400-350 పాయింట్లు తగ్గితే కొంచెం ఇంకా సైకలాజికల్గా ఇన్వెస్టర్స్ కొద్దిగా ఇదవుతారు. తప్పదు, వచ్చేది మనం ఆపలేమనుకోండి, బట్ ఛాన్సెస్ నేనైతే తక్కువ అని అనుకుంటున్నాను. దట్ ఈజ్ వాట్ ఐ సీ అండ్ ఫోర్ సీ. బట్ ఫెడ్ వారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినా లేదా తగ్గిస్తామని సెలవిచ్చినా దాని తాలూకు ఇంపాక్ట్ ఖచ్చితంగా మా ప్రపంచ మార్కెట్ల మీద ఉండే అవకాశం ఉంది, అండ్ ఇండియా ఈజ్ నో ఎక్సెప్షన్. ఆ పరిస్థితుల్లో కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు, బయింగ్ రావచ్చు. అదర్వైజ్ మాత్రం దెర్ ఈజ్ నో బయింగ్, బయింగ్ రావటం లేదు. ఊరికే ఆపరేటర్స్ అటు ఇటు గేమ్ ఆడుతున్నారంతే. మరి ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా అమ్మారు, నిన్న కొద్ది కొన్నట్టున్నారు, కానీ ఈ మధ్యకాలంలో ఓవరాల్గా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు. ఈరోజు కూడా 2,600 కోట్లు పైచులు దగ్గర అమ్మారు, 2,600 కోట్లు. అయితే ఆ మేరకు డిఏఎస్ ఎలాగ అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటే చేస్తున్నారు. బికాజ్ డిఏఎస్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, ముఖ్యంగా సిప్ మోడ్లో డబ్బులు చాలా వస్తున్నాయి. సిప్ మోడ్లో మన సెబీ చైర్మన్ గారు కూడా స్టేట్మెంట్, ఫ్లో ఇన్ఫ్లో బాగా పెరిగింది, పెరుగుతున్నదని. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇండియన్ ఎకానమీ ఒక రకమైనటువంటి గ్రోత్ పాత్లో ఉంది. సో ప్రజల దగ్గర సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్ని స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. ఇది కరోనా తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కరోనా వచ్చింది పోయింది, అయితే ఇన్కమ్ లెవెల్స్ బాగున్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు
వీళ్ళు ఏంటంటే ఎన్ఏబి మెయింటైన్ చేయాలి కదా, నెట్ అసెట్ వాల్యూస్ మెయింటైన్ చేయాలి కదా, కొంచెం మెయింటైన్ చేయడం కోసం కూడా వీళ్ళు జాగ్రత్త పడతారు, పడుతున్నారని అనుకోవాలి. బట్ ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్, దే బోల్డ్ అని దేశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఈ దేశం నుంచి ఇంత తీసి ఆ దేశంలో పెట్టాలి, ఈ దేశంలో పెట్టాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. అందుకని దే హ్యావ్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్, కాబట్టి ఎఫ్ఐఎస్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాళ్ళని రీప్లేస్ చేయడానికి తగినంత ఉంది మన దగ్గర, కెపాసిటీ ఉంది, ఆల్మోస్ట్ ఉంది. అఫ్ కోర్స్ దేర్ రోల్ ఈజ్ ఆల్సో సిగ్నిఫికెంట్, అంత తేలిగ్గా తీసుకోవాల్సిన పని లేదు. దగ్గర దగ్గర 20% వాళ్ళ స్టేక్ ఉన్నదని అంచనా. ఇట్స్ నాట్ ఏ జోక్. గట్టిగా మేము వెళ్ళిపోతాము, వదిలేస్తాము అని సిద్ధపడ్డారంటే ఖచ్చితంగా చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది. బట్ అట్లాంటి పరిస్థితులు ఏమి ఆలోచించక్కర్లేదు. బట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొద్దిగా న్యూట్రల్, కొద్దిగా న్యూట్రల్ కాదు కానీ కొద్దిగా నెగిటివ్గా ఉంది. ఇన్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మా ఈరోజు చూడండి, డల్ అండ్ బోరింగ్ సెషనే ఒక రకంగా. వాలటైలిటీ ఉంది, ఇన్బిల్ట్. ఈ వాలటైలిటీ ఎలా అంటే, మార్కెట్ ఓపెన్ అయింది, పైకి తీసుకెళ్లారు ఒక 60 పాయింట్ల పై చిలుపు, మళ్ళీ అక్కడి నుంచి ఒక 100 పాయింట్ల కింద పడేశారు, 100 పాయింట్ల పైన పడేసి మళ్ళీ అందుకున్నారు, మళ్ళీ రికవర్ అయిపోయింది. పూర్తిగా రికవర్ అవ్వకపోయినా అయింది. అంటే ఎక్కడ నుంచి బయలుదేరిందో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చింది. దగ్గర దగ్గర 20-21 పాయింట్స్ అప్ అంతే, 20-21 పాయింట్స్ అప్ అంటే జస్ట్ ఫ్లాట్ కిందే లెక్క. మరి బ్యాంకు నిఫ్టీ విషయం అయితే కొద్దిగా నెగిటివ్గా క్లోజ్ అయింది, ఎందుకంటే బ్యాంకు ఫెడరల్ ఇది ఉంది కదా, యుఎస్ అది ఉంది కదా, దాని దృష్ట్యా ఏంటంటే ఇంకా డల్గా ఉంది. అది పెద్దగా ఏమి తగ్గలేదు. చెప్పాలంటే ఓవరాల్గా చెప్పాలంటే ఫ్లాట్ అని చెప్పాలి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఇట్ ఈజ్ డౌన్ దిస్ టైమ్. ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెం పెంచారు కానీ మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం ఈరోజు తగ్గింది, ఇట్ ఈస్ డౌన్. అదే 1400 చిల్లర పెరగనవటం లేదు, పెరగటం లేదు, తగ్గటం లేదు. అయితే ఆర్ఐఎల్ సేవ్డ్ ది డే అని చెప్పాలి. ఆర్ఐఎల్ ఒక్కటే కాదనుకోండి, ఎక్కువ వెయిటేజ్ ఆర్ఐఎల్కే కదా ఉంది. ఎందుకని, ఒక పక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌను, ఇంకో పక్క టీసీఎస్ టెరిబ్లీ డౌను, టాటా స్టాక్స్ టేక్ ఎ బీటింగ్ టుడే. ఈ మధ్యకాలంలో టాటా స్టాక్స్ లో సెల్లింగ్ వస్తున్నది. ఎందుకు వస్తున్నది ఏంటో మరి, ఫాలాక్షుడు కేరుక, టాటా స్టీల్ దగ్గర నుంచి, టాటా మోటార్స్ దగ్గర నుంచి ఇవి టాటా స్టాక్స్ కొద్ది తగ్గుతున్నాయి. టీసీఎస్ చాలా ఘోరం, లాస్ట్ 2-3 సెషన్స్లో గట్టిగా తగ్గింది. 4200+ అలా బిలో 4000కి వచ్చేసింది. తగ్గుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది, నథింగ్ టు వరీ. ఇవి పివోటల్స్ కదండి, ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ కాబట్టి తగ్గినా టెంపరీగా మళ్ళీ పికప్ అవుతాయి. అయితే ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లో ఏంటంటే బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ 6700 రేంజ్కి వచ్చింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అనుకోండి. చివరిలో 6650 లెవెల్కి వచ్చింది. అంటే ఒకనొక స్టేజ్లో 6200+ ఫ్యూ డేస్ ఎగో, అంటే 6200+ నుంచి 6600కి రావటం, అంటే ఒక లార్జ్ క్యాప్ నిఫ్టీ 50 స్టాకు ఇట్లా పికప్ అవటం, వేరే మార్కెట్స్ ఆర్ డౌన్, మార్కెట్స్ డౌన్గా ఉన్న సందర్భంలో ఇలా రావటం అంటే నిజంగా చెప్పాలంటే ఇట్స్ గుడ్, గ్రేట్. ఇది అంటే బై మోడ్లో ఉంది, బాటమ్ అవుట్ అయ్యింది అని అనుకోవాలి. మధ్యలో కరెక్షన్స్ వచ్చినా మళ్ళీ రీకూప్ అయిపో చేసుకుంటుంది, అంటే పికప్ అవుతుందని అనిపిస్తున్నది. బజాజ్ ఫైనాన్స్ ఒకటి యాక్టివ్గా ఉంది. అంటే షార్ట్ టర్మ్, ఇంతకు ముందు చెప్పినట్టున్నాను, షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఛాన్సెస్ ఆర్ దేర్, ఒక 10% to 12% అట్లా ఇవ్వచ్చు షార్ట్ టర్మ్లో. ఎక్కువ క్వాంటిటీ షార్ట్ టర్మ్ కోసం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి పనికొస్తుంది, లేకపోతే 10% ఏమోళ్ళకి, 10% ప్రాఫిట్ ఈజ్ నో ప్రాఫిట్. కానీ పెద్ద అమౌంట్లు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు, పెద్ద అమౌంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంచెం సర్టనిటీ ఎక్కువ ఉండాలి వాళ్ళకి. వాళ్ళు రిస్క్ తీసుకోలేరు, పెద్ద అమౌంట్లకి ఎవరైనా రిస్క్ తీసుకోరు, తీసుకోకూడదు.
అటువంటి వాళ్ళకి సూట్ అవుతుంది. తర్వాత మరి మనం నిద్రపోతాం గురిపెట్టి రాత్రికి, అర్ధరాత్రి వాళ్ళు అమెరికన్ వాళ్ళు నిద్ర వాళ్ళు ఇప్పుడు నిద్రపోతున్నారు, నిద్ర లెగుస్తారు మనం పడుకునే టైంకి. మరి అమెరికన్ ఫెడ్ వారు ఏం సెలవిస్తారు అనేది మనం వేచి చూడవలసిందే. దాన్ని బట్టి రేపు మార్కెట్ మామూలుగా అయితే ఆప్షన్ చైన్ లో ఆప్షన్ చైన్ ప్రకారం చూస్తే పెద్దగా ఏం లేదు, సైన్యం ఇరువైపులా గొప్పగా ఏం మోహరించలేదు. చాలా వరకు ఏంటంటే పొజిషన్స్ తగ్గించుకున్నట్లు లెక్క, తగ్గించుకున్నారని అనుకోవాలి. ఎందుకంటే రేపు అమెరికన్ ఫెడ్ ఇది ఉంది కదా, ఎందుకు చూద్దాంలే, అది అయిన తర్వాత చేద్దాంలే అని. సో రేపు మార్కెటు ఈ అమెరికన్ ఫెడ్ తాలూకు రిజల్ట్ని బేస్ చేసుకుని ఓపెనింగు పైకి ఉంటుందో కిందకు ఉంటుందో అది చెప్పలేమలేండి, అది కష్టం. కానీ ఎందుకంటే వాళ్ళు ఏమి సెలవిస్తారు అమెరికన్స్, దాన్ని మన వాళ్ళు మెయిన్ ఆపరేటర్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు, అవన్నీ వాటిని మనం ఊహించలేము ముందుగా. అందుకని మనమేం గెస్ చేయక్కర్లేదు. రేపు గ్యాప్ అప్ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అని, బట్ ఖచ్చితంగా ఒక వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. వాలటైలిటీ ఉండొచ్చు, లేకపోతే ఒక డైరెక్షన్ అయితే మాత్రం అప్ ట్రెండ్ ఉంటుందా, అది మనం చెక్ చేయాలి. మనం ముందుకులేండి, లెట్ అస్ నాట్ గెస్, బెటర్ డోంట్ గెస్, లెట్ అస్ సీ. బట్ రేపు వీక్లీ సెటిల్మెంట్ అది విషయం, వీక్లీ సెటిల్మెంట్ కాబట్టి దట్ వీ హ్యావ్ టు సీ. బట్ బ్యాంక్ నిఫ్టీ సెటిల్మెంట్ ఈరోజు అయింది కదా, కొంచెం నెగిటివ్ సైడే క్లోజ్ అయింది, అది ఒకటే ఇష్యూ. బట్ పాజిటివ్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ వెరీ వెరీ పాజిటివ్, విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ ఈరోజు తగ్గి 13.5 రేంజ్కి వచ్చింది. కన్సిస్టెంట్గా ఈరోజు విక్స్ వాలటాలిటీ ఇండెక్స్ తగ్గింది. సో వాలటాలిటీ ఇండెక్స్ తగ్గటం ఏంటంటే బుల్స్ని బలోపేతం చేస్తుంది, బుల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే పాజిటివ్గానే తీసుకోవాలి, ఎందుకంటే విక్స్ తగ్గింది కదా. మరి విక్స్ రేపు పెరిగితేనో, అది పాసిబుల్, అదేం లేదు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. మళ్ళీ రేపు విక్స్ పెరిగిందనుకోండి, విక్స్ పెరగడం మొదలు పెడితే ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్నేషనల్గా గ్లోబల్గా న్యూస్ ఈవెంట్స్, లోకల్ న్యూస్ ఈవెంట్స్ ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా. మళ్ళీ పెరిగితే పెరుగుతుందని చెప్పడమే, అంతకని మనం చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం విక్స్ తగ్గింది కాబట్టి పాజిటివ్గానే ఉంటుందని మనం అనుకోవాలి. అంటే ఫియర్ ఇండెక్స్ కదా ఇది, ఫియర్ లేదు, ఫియర్ తగ్గింది అట్లా అనుకోవాలి. అంటే దట్ గివ్స్ సమ్ క్లూ అంతే, దట్స్ నాట్ ఫైనాలిటీ. లెట్స్ వెయిట్ అండ్ సీ టుమారో. గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.